విత్తనం పూర్వకర్మ విత్తనం భూమిని వెతకాలి భూమి విత్తనం వైపు రాదు కర్మబద్ధుడు దైవం వైపు రావాలి దైవం కర్మబద్ధుడిని వెతుకుతూ రావాలని ఆశించకూడదు దీని వివరణ ఏమనగా విత్తనం నేలలో నాటినప్పుడు దాని ఉద్దేశ్యం గ్రహించబడుతుంది నేల ద్వారా పెంచి అది చెట్టుగా పెరిగి పండ్లు లేదా కూరగాయలు మొదలైనవి ఇస్తుంది భూమి వచ్చి విత్తనాన్ని తీసుకోదు అదేవిధంగా తన గత కర్మలో చిక్కుకున్న మనిషి దైవాన్ని సంప్రదించాలి అప్పుడు దైవం చెడు కర్మ ప్రభావాల నుండి విముక్తి పొందడానికి మరియు జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి సహాయపడుతుంది దైవం తానే వచ్చి సమస్యలను పరిష్కరిస్తుందని ఎవరూ అనుకోకూడదు ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి